స్థానిక ఎలక్షన్లు కంటిన్యూ చేయాలి, గవర్నమెంట్ సవరించుకోవాలి, ఎలక్షన్ కంటిన్యూ చేసే పరిస్థితి ఉందండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎన్నికలు వాయిదా వేయాలన్నా ఎన్నికలు నిర్వహించాలన్నా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలి. ఒక ఎన్నికల సంఘమే ఎన్నికలు పెట్టేస్తామంటే అయ్యేటువంటి పని కాదు. అనేక మంది వచ్చి ఓటేయాలి. కరోనా ఉన్న టైంలో వాటికి కావాల్సినటువంటి నియమాలు నిబంధనలు ఉంటాయి. బూత్లు గతంలో ఒక బూత్లోనే 1000 మందినో 1500 మందినో తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. బూత్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంప్లాయీస్ని ఈ ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్యాలెట్ అయినా లేకపోతే ఈవీఎం అయినా కూడా వాటన్నింటినీ కూడా శానిటైజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటి కూడా మీద ప్రభుత్వంతో చర్చించాలి. దానికి గతంలో 3 రోజులకు 6 రోజులకు ఎన్నికలు పెట్టాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి? కోవిడ్ సెకండ్ ఫేజ్ నవంబర్-డిసెంబర్లో ఉధృతంగా వస్తుందని చెబుతున్నారు. వీటన్నిటిని నిపుణుల సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీహార్లో కానీ ఇంకో చోట కానీ అసెంబ్లీ ఎలక్షన్ అది కంపల్సరీ పెట్టి తీరాల్సింది ఏదేమైనా కూడా. అయినా కూడా వాళ్ళు దాని మీద బోల్డ్ స్టడీ చేసి బోల్డ్ అంత రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలని కేంద్ర ప్రభుత్వాల సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ముందుకెళ్ళారు. ఇక్కడ నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేనే చెప్పిందే వేదం, నేను చెప్తే ఎలక్షన్ పెట్టాలి, నేను ఆపేస్తే ఎలక్షన్ ఆగిపోవాలన్నటువంటి దృక్పథంతో అతను నడుస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇంకా 3 నెలలు 6 నెలలు అతను ఉంటాడు, తర్వాత అతను పోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, రిటైర్ అయ్యి ఇంటికాడ కూర్చుంటాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళు 30 ఏళ్ళు నడపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇక్కడ ఓటర్స్ కానీ వీళ్ళు శాశ్వతం. ఇతను హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్లో ఇల్లు 4 నెలల తర్వాత ఇల్లు హైదరాబాద్లో కూడుకుంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, చెక్క భయం చేసుకుంటాడు. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నాకు రాజ్యాంగం నాకు సపరేట్ హక్కులు ఇచ్చినవి అంటే అవన్నీ ఏం కుదరవు. డెఫినెట్గా ప్రభుత్వాన్ని సంప్రదించాలి, ప్రభుత్వం నిపుణుల సలహాలు సూచనల మీద నడవాలి. కానీ నా ఇష్టం, నేను గుడ్డెద్దు చేలో పడినట్టు నేను వెళ్తాను, మీరందరూ వెనకాలంటే అడిగే సమస్య ఉండదు.